హాయ్ మామా, రీసెంట్గా మన ఛానల్ 90K రీచ్ అయిందని చెప్పి నేను ఒక 2-3 రోజుల నుంచి డైలీ లైవ్ పెడుతున్నాను గివ్ అవే లైవ్ అని చెప్పి. సో నేను ఈరోజు అలాగే ఎలావిడిగా లైవ్ పెడుతుండగా ఒక పర్సన్ అయితే వచ్చాడు మామా లైవ్కి. సో లైవ్కి వచ్చి ఛాలెంజ్ అనమాట, 1.5 అవర్ నన్ను రెచ్చగొట్టి సో దమ్ముంటే 1 రా, 100 సూపర్ ఛార్జ్ చేస్తాను. మనకేంటంటే లైవ్లో ఉన్నప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ కామనే, నాకే కాదు లైవ్ స్ట్రీమ్ పెట్టే వాళ్ళకి ఎవరికైనా సరే ఇలాగ ఎవరో ఒకటి వచ్చి ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. సో 1v1 ఆడతాను, 1v2 ఆడతాను, ఇలా గిల్డ్రైల్ తీసుకో, లేకపోతే ఎంతో కొంత సూపర్ చాట్ చేస్తాను, సో నీకు భయమా, ఇలా మనల్ని రెచ్చగొడతారనమాట. నేను అప్పటికీ చెప్పాను కానీ మనోడు వినలేదు. మీరు లైవ్ వీడియోలు అయినా వెళ్ళి చూడండి, చాలాసేపు మనల్ని బాగా రెచ్చగొట్టాడు. సర్లే మనోడు బాగా ముచ్చట పడుతున్నాడు అని చెప్పి నేను అతను ఆడా. సో ఆడిన తర్వాత అసలు ఏం జరిగింది, అతను గెలిచాడా నేను గెలిచానా, ఒకవేళ నేను గెలిస్తే అతను సూపర్ చాట్ చేస్తాడా చేయడా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఫుల్ వీడియో చూడాలి. అందుకే నేనైతే లైవ్ వీడియో వచ్చి స్క్రీన్ రికార్డ్ తీసి పెట్టాను అనమాట, ఫుల్ వీడియో చూసేయండి. నా చూసా బాగానే ఆడాడు నాకు 1v3లో కూడా. అబ్బా కేడీ రేట్ 3 బ్రో. జిఎస్టీ తేజ, ఏం బ్రో కామ్గా ఉన్నావు, ఓకేనా కాదా? స్టార్టా? ఓకే బ్రో స్టార్ట్ చేస్తున్నా, నేను లైవ్లోనే ఉన్నా. సరే సరే. చూద్దామా మనోడు డిఫీట్ అయితే 100 సూపర్ ఛార్జ్ చేస్తారంట. ఎక్సమైట్ ఎందుకు వచ్చింది, ఓన్లీ డెజర్ట్ ఇంకా అన్నం కూడా తిన్నాను మామ. నేను కొట్టేస్తావా ఏంది కొంప తీసి? ఏసాను హెడ్ షాట్ అయితే. సెకండ్ ఫైర్ ట్రై చేశాడు బట్ మనైతే కొట్టేశాం బ్రో. నెక్స్ట్ నాతో 1v1 చూద్దాం. ముందు బ్రో ప్రజెంట్ ఇతను దాన్ని బ్రో నెక్స్ట్ నీతో ఆడతా. నైస్ షాట్ జల్సా, ఓకే థ్యాంక్ యూ బ్రదా. ఓపీ. సో చూద్దాం, 2 రౌండ్స్ కూడా మనమే కొట్టేశాం. సో కంబ్యాక్ ఇస్తాడా లేదా, 6 రౌండ్స్ ఎవరు కొడతారో వాళ్ళే విన్ అనమాట. మొత్తం సెకండ్ ఫైరే బ్రో, మొత్తం సెకండ్ ఫైరే. అబ్బా కొట్టాడయ్యా బాగానే ఈసారి. రౌండ్ 2 డ్రాగ్ సెకండ్ ఫైర్ మనోడు. బ్రో నీ బ్రో నీతో ఏ మొబైల్ ఉంది బ్రో? పండు గేమింగ్. ఏంది మా కనెక్ట్ కావట్లేదు హెడ్, అన్ని బాడీలు పడిపోతున్నాయి బ్రో. నైస్ నైస్, ఎట్ట బ్రో? ఒప్పి ఒప్పి బాగా కొడుతున్నావు బ్రో. బ్రో వీడియో బ్రో, నైస్ షాట్ రై. లాస్ట్కి వచ్చి బాగానే ఆడుతున్నాడు, కొట్టాడు 2 రౌండ్స్ వరకు కొట్టేశాడు. ఒప్పి చూద్దాం, పెడేస్తున్నాడు, ఇటు పెడేస్తున్నాడు, బూంకు పెడేస్తున్నాడు అనమాట. ఒప్పి హెడ్ షాట్ అయితే కొట్టేశాం. జాయిస్టిక్ బ్రో చూసా చూసా, నేను కూడా అందుకే నేను వాడదామని. బ్రూ 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 బ్లూ వాళ్ళు పడట్లేదేమో. ఓహో మనే కొట్టాడు బ్రో, నైస్ నైస్. సెన్సిటివిటీ పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నట్టు డెజర్ట్ ఈగల్తో. ఇరికిచ్చేసి ఇటు పక్క జాయిస్టిక్ వాడుతున్నావు బ్రో. అప్పర్ థర్డ్ జాస్టిక్గా ఆడుతున్నా విలేజ్ హెడ్ సైడ్ బ్రో మీది. నెల్లూరు నెల్లూరు బ్రోదా. బ్రో గేమింగ్ లైక్ ఏ మొబైల్ గేమింగ్ గేమ్ ఎవరు వండదు.
ఓపీ హెడ్ షాట్ పర్ఫెక్ట్ కొట్టేస్తాం అనమాట మనం పక్క నుంచి. సో 5 రౌండ్స్, ఇంకొక రౌండ్ ఉంది, ఇంకొక రౌండ్ కొడితే మనోడ్ అయిపోతాడు. సో చూద్దాం. కొట్టేసాం బ్రో, విన్ అయిపోయా బ్రో, 100 రూపీస్ సూపర్ చాట్ కొట్టేసి. ఇన్ఫినిక్స్ జీటీ బాగుంటుంది బ్రో, ఇన్ఫినిక్స్ జీటీ నే ఇంతకుముందు ఓల్డ్ మొబైల్, నా ఐఫోన్ కొనక ముందు ఆ మొబైల్లో నేను వాడింది. సో బాగుంటుంది, బ్రహ్మాండం ఉంటుంది. హాఫ్ నెలిపాడు ఇంత మనోడు, 100 బ్రో. జిఎస్టీ తేజ ఎక్కడ, వేర్ ఆర్ యూ, హాఫ్ నెలిపేవేంటి, 100 కొట్టకుండా సూపర్ చాట్. జిఎస్టీ తేజ YD2826112014 పాపం హాఫ్ నెలిపాడు, ఏంది మావా, డిఫీట్ అయితే 100 కొడతా ఉన్నాడు, తెలుసు కదా అందరు ఇంతగా. ఈ మాత్రం దానికి ఎందుకు బ్రో అంత డైలాగులు, ఇప్పుడే ఎగ్గొట్టేసినట్టేనా 100? మనోడు ఇప్పుడు లైవ్ చాట్లోకి వచ్చి 100 వేస్తాడా లేకపోతే లేదా? సో వీడియో చూసారు కదా మావా, ఇది మొత్తం లైవ్ వీడియో. సో వీడు జిఎస్టీ తేజ అనేవాడు. సో నన్ను లైవ్లో ఉన్నప్పుడు నా పాటికి నేను గివ్వేలు పెట్టుకుంటా ఉంటే 1v1 ఛాలెంజ్ చేసి, సో డిఫీట్ అయితే 100 ఇస్తానని చెప్పి, 100ది పెద్ద మ్యాటర్ కాదు కానీ వాడు 1.5 అవర్ లైవ్లోనే అంత పేషెన్స్గా ఉండి నన్ను ఛాలెంజ్ చేసి రచ్చగొట్టి, సో నాతో ఆడి ఎన్ని డైలాగులు చెప్పాడు తెలుసా, నేను మిగతా వాళ్ళ కాదు బ్రో, ఖచ్చితంగా వేసేస్తాను, మిగతా వాళ్ళు మోసం చేస్తారు, నేనైతే 100% వేసేస్తాను అన్ని డైలాగులు చెప్పాడు మామా. మీరు లైవ్ చాట్లోనే చూసుకోవచ్చు, పోయి లైవ్ చూడండి, అన్ని డైలాగులు చెప్పి లాస్ట్కి డిఫీట్ అవ్వగానే ఆఫ్ వెళ్ళిపోయాడు అందరిలాగే. సో నేను ఈ వీడియోలో చెప్పాలనుకునేది ఏంటంటే, చాలామంది సబ్స్క్రైబర్స్, చాలామంది కొంతమంది అందరినీ అనట్లేదు, సో ఏం చేస్తారంటే లైవ్ పెట్టినప్పుడు వస్తున్నారు, ఇట్లాంటి ఛాలెంజెస్ ఇచ్చినప్పుడు ఏదన్నా మాట చెప్పినప్పుడు మాట నిలబెట్టుకోవాలి మామా. సో మీరు ఇప్పుడు చెప్పారు కదా, అతను చెప్పాడు కదా 100 సపోర్ట్ చార్జ్ చేస్తాను చెప్పి, సో డిఫీట్ అవగానే ఆఫ్లైన్ అనడం ఏంది? సో ఓకేనా, లైవ్లోకి వచ్చి నా దగ్గర ఇప్పుడు లేవు బ్రో, నేను ఊరికే నీతో ప్రాంక్ చేశాను ఏదో ఒకటి చెప్తే అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో అట్లా కాకుండా ఛాలెంజ్ చేసి మాట చెప్పి ఆఫ్లైన్ వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి. సో మీరు కూడా ఈ విధంగా చేస్తున్నట్లయితే చేయడం ఆపండి మా, ఎందుకంటే ఒక యూట్యూబర్ స్ట్రీమర్గా చెప్తున్నాను. సో చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఎందుకనే నాకు ఈ అతని మీద కోపంతో కాదు ఈ వీడియో పెట్టాలనిపించింది, అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఎవరైనా చూస్తున్నట్లయితే కొంచెం మారతారని, ఇట్లా మాత్రం చేయబాకండి మామ, భలే బాధేస్తుంది అనమాట. అండ్ అతన్ని గుర్తుపెట్టుకోండి, జిఎస్టీ తేజ అతనికి మళ్ళీ ఒక చెత్త గిల్డు కూడా ఉంది, ఆడు మళ్ళీ గిల్డు లీడర్, ఆడి గిల్డులో మళ్ళీ ఒక 16 మంది అంత ఉన్నారు. సో లైవ్లోకి రావడం ఏంది, ఛాలెంజ్ చేయడం ఏంది, మళ్ళీ ఆఫ్ నెలడం ఏంది? సో ఇలాంటి వాళ్ళు ఉంటారు మామ, ఈడు మీరు కనుక స్ట్రీమర్ అయితే, మీకు కూడా యూట్యూబ్ ఛానల్ కానీ ఉంటే, సో ఈడు కూడా మీ ఛానల్లోకి వచ్చి ఇట్లా ఛాలెంజ్ చేస్తే వీడిని బూతు మాటలు తిట్టండి. నాకు బూతులు, నేను ఎప్పుడు యూట్యూబ్లో వాడను కాబట్టి సో నేను మాట్లాడట్లేదు, కానీ మీరు కనుక నా ప్లేస్లో ఉంటే, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసేవాళ్ళంటే వీడిని బండ బూతులు తిట్టేవారు, నేను మాత్రం వదిలేస్తాను అనమాట తప్పు తెలుసుకుంటాడని. సో జిఎస్టీ తేజ బ్రో ఇంకెప్పుడు ఎవరి దగ్గర చేయబాక బ్రో, ఇంకొకరైతే ఖచ్చితంగా బూతులు తిడతాడు, ఓకేనా? సో ఇంకెవరి దగ్గర చేయబాక. సో ఈ రోజుకి మన కంటెంట్ వీడియో ఇదేమో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇప్పుడే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే, సరే బాయ్ బాయ్, అయితే మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా, బాయ్.